नंदिनी विलास बंधु बंधुर चुरतृगंत संतति प्रमोद मान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगंबरे मनो विनोदमेतु वस्तुनि దేవతలందరూ తమను దర్శింప తహతహలాడుతున్నారు ప్రభు కార్యార్థులై వచ్చినవారు దీన బాంధవుడివి భక్తవత్సరుడివి వీరిని తప్పక అనుగ్రహించుము స్వామి హరిబ్రహ్మాతులారా మీరందరూ నా సన్నిధికి ఎందుకు ఏతించిదిరో వివరింపుడు మహాదేవ పార్వతియందు నీవు కుమారుణ్ణి కంటేనే గాని ఆ తారకుడి పీడ ముల్లోకాలకు తొలగదు హే మహాదేవ 6000 సంవత్సరములుగా నిరాఘాటంగా తపిస్తున్నది ఆ నిర్మలమై పార్వతి ఆమెను కరుణించవయ్యా ఆ మహాతపస్విని చూశాం మిమ్మల్ని చూశాం మీరిద్దరికీ ఇద్దరు యోగమూర్తులే నీ హృదయం ఆవిడే ఆవిడ సర్వస్వం మీరే మీ ఏకత్వమే సర్వలోకాలకు మా ధ్యానాలకు యోగాలకు తపస్సులకు గమ్యం మమ్మల్ని ఎందుకులా ఇబ్బంది పెడతావు స్వామి మా యందు కరుణ చూపవయ్యా సదాశివ భక్తులను నేనెప్పుడూ నిర్లక్ష్యం చేయను సర్వోత్తమ సౌందర్యము గల గిరిజాదేవిని నేను పరిగ్రహింతును కాని పాణిగ్రహణ సమయమున మన్మథుని జీవింపజేయవలైను దానివలన సురులు ఋషులు లోకులందరూ కామాత్ములగుదురు వృత్తి మార్గమునెవరూ నుండజాలరు అందువలన ఇంద్రలోక శ్రేయమును మనసునందుంచుకుని మన్మథుని దహించి తిని కామదహనము దేవతా కార్యమును స్తంభింపచేయదు అందువలన మీరందరూ నిష్కాములై శివధ్యాన నిమగ్నులై యుందురుగాక నీవు శంకరునకు మిక్కిలి ప్రియుండవు నిరంతరము ఆ శివుని సేవించువాడవు ఏ ఉపాయముతో ఆ శివుడు ప్రసన్నమగునో అట్టి ఉపాయమును బోధించవయ్యా నిన్ను శరణు వేడుచున్నాను మహాదేవుడు భక్తికి వశుండగును శివుడు భార్యను పరిగ్రహింపవలనని దృఢాపేక్షయున్నచో స్తోత్ర పాఠములతో ప్రార్థింపుము మహేశ్వర నీవు సర్వజ్ఞుడవు ఆదిశక్తి హిమవంతుని ఇంటను అవతరించినది అందువల్ల నీవు ప్రసన్నుడవై పార్వతీదేవి చెంతకు వరమునసంగుటకు వెళ్ళమనియు దేవతల దుఃఖములను పరిహరింపమనియు వేడుకొనుచున్నాము మీ వివాహ మంగళము అవలోకింపవలేనని నాకును బ్రహ్మాదులకును పూర్తిగా కలదు రతీదేవికి ప్రసాదించిన వరమునకు సమయం ఆసన్నమైనది ఇది ఎంతయు సఫలము చేయుము మీ కోరిక తప్పక నెరవేర్చేదను మీరు స్వస్థ హృదయులై మీ మీ తావులకు వెళ్ళండి
महादेव कठिन नियमाल अवलंबिंची नी कोरकै तपिंचुचुन्न नन्नु गुर्तिंपकुन्नावु शंकरुडवनियो सर्वज्ञुडवनियो समस्तमुनु प्रत्यक्षंगा गांचुवाडवनियो భక్తులకు ఐశ్వర్యమును అభిష్టములను త్వరగా నొసుగువాడవనియో జీవకారుణ్య పరుడవనియో ఎవరి కష్టాలైనను పోగొట్టువాడవనియో కీర్తింపబడుచున్నావు అమ్మా వద్దమ్మా ఇతర కార్యములను విసర్జించి ఈశ్వరుడియందు మాత్రమే అనురక్తురాలనై ఉండినచు శంకరుడు ప్రసన్నుడవుగాక నారద మహర్షి గారిచే ఉపదేశింపబడిన శివ పంచాక్షరి మహామంత్రమును భక్తి శ్రద్ధలతో జపించి ఉండినచో ఆ పరమేశ్వరుడే నన్ను అనుగ్రహించుగాక భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి రండి స్వామి దయచేయండి మీలాంటి మహానుభావుల రాకచేత నేడు మా కుటీరం పావనమైంది రండి ఆసీనులు కండి కుశలమైన తపస్విని నీ తపస్సు గురించి విని నిన్ను చూడాలని వచ్చాను ఇంత చిన్న వయసులో నీకెందుకు ఈ వైరాగ్యం నీ తండ్రి హిమవంతుడు రత్నములకు స్థానము పావనమైన వంశమున పుట్టిన దానవు ప్రపంచమునందలి అత్యంత సౌందర్యము కలదానివి అష్టైశ్వర్యములు భోగ భాగ్యములు కలిగినట్టి దానవు నీకు ఇది ఏమి భ్రాంతి నీ మనోరథం ఏమిటో చెప్పుము సుందరవదన దుష్కరంబైన తపమిట్లు తొడరి చేసి మేనుడయ్యుచుకొనంగనేమిటికి వచ్చే చిత్తము విచార మార్గంబు చేరదెచ్చి తత్వము తెలియజెప్పుచూతము మృగాక్షి తపస్సు చేయడానికి వయస్సు నిమిత్తమేమి స్వామి పుట్టినింటి అవమానము జరగలేదు కదా పాము పడగ పైగల రత్నముపై తెలిసి తెలిసి ఎవరైనా చేయి వేయుదురా నిండు యవ్వనంబునకు తగునట్లు వస్త్రములు ధరింపక ఈ కాషాయ వస్త్రములేమిటి మనిషి రత్నమును అన్వేషించును కాని రత్నము మనిషిని అన్వేషించునా దేవలోక నివాసంబునకు ఆశపడుచున్నా అది వృద్ధాశ్రమే కదా నీ పుట్టినిల్లు దేవలోకమే కదా ఇన్ని సద్గుణాలున్న నీవు ఏమి కోరి తపమాచరిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు ఓ కన్యకారత్నమా నీకు వివాహము ఏ విధముగా జరుగును అని విచారమా నీవెవర్నైనా ప్రేమించితివా విచారింపకము నా తపములో నీకు సగమిచ్చెదను నేను బ్రహ్మచారిని నన్ను వివాహమాడుము స్వామి కుతూహలము కలదైని వినండి ఏనాడు మన్మథ బాణములు ఈమె హృదయమునందు నాటబడినవో ఆ శివుని మరవలేక అతన్ని వివాహమాడుటకై తపమాచరించుచున్నది ఏమి నేను విన్నది నిజమేనా శివుని భర్తగా వరించావా ఎంత మాయకురాలివి శ్మశానవాసి అయిన ఆ శివుడెక్కడా అంతఃపురంలో నివసించే నీవెక్కడా మనువులెసైయుండెవో మానవతికి నివిధంబన్న లోకంబులెల్ల నగరే మనువులెసైయుండెవో మానవతికి నివిధంబన్న లోకంబులెల్ల నగరే ముదిగోదనెక్కి భిక్షాటనంబు జేయబోవుట యదియు మెచ్చాయజూవే పరమేశ్వరుని గురించి మీకేమీ తెలుసు ఆ పరమశివుడెక్కడా మీ వంటి వారెక్కడా నాకన్నీ తెలుసు చెప్పమంటావా శివునికి ఒక రూపమంటూ ఉందా అతను విరూపాక్షుడు మూడో కన్ను జ్ఞానానికి ప్రతీక శివుడు శ్మశానవాసి జీవికి శాంతిని ప్రసాదించే కామభూమి అది శివుడు పన్నగభూషణుడు
పరమేశ్వరుడు కరళకంఠుడు, శివుడు పులిచర్మధారి, శివుడు ఆకర్షణలకు లొంగడు, శివుడు భిక్షకుడు, ఆయన మోక్షప్రదాత, శివుడు గంగాధరుడు, శివుడు ఆశ్రితవత్సలుడు, శివుడు భూతాధిపతి. నిజమే, సకల జీవరాశులకు ఆ శివుడే అధిపతి. ఆ పరమేశ్వరుని మహిమ నీలాంటి మామూలి వటుడికి అర్థం కాదు. పైపై వేషభూషములు చూసి మోసపోయే నీలాంటి వాళ్లతో నేను ఇంతసేపు సంభాషించటం వ్యర్థం. ముసలియద్దుని ఎక్కి తిరిగేవాడు, తోడు నీడా లేనివాడు, తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియనివాడు, ఎప్పుడు జన్మించాడో తెలియనివాడు, అటువంటి సందర్భశుద్ధి లేని వాడిని నీవింత చిరుతప్రాయంలో వివాహమాడాలనుకోవడం నీ మూర్ఖత్వం. నీకు తోచకపోతే సరే, నీ తల్లిదండ్రులకైనా తోచవద్దా, వారైనా నిన్ను మందలించవద్దా? ఎంత విడ్డూరం! శివశివా, హతోహవాతోహం. నీకు శివునికి వివాహం జరిగింది అనుకుందాం. పాణిగ్రహణం అప్పుడు అతని చేతికి గల పాములు బుస్సుమన్నాయనుకో, నీవు భయపడకుండా ఉండగలవా? మహావైభవంగా పెరిగిన నీవు, పట్టు పీతాంబరాలు ధరించడం అలవాటున్న నీవు నిరామయమైన శ్మశానంలో నివసించగలవా? గజచర్మాలు ధరించగలవా? చూడు పార్వతి, అంతేకాదు. చాలు వివాదముల్వడుగా, చాలు చాలు వివాదముల్వడుగా, శంభుని గూర్చి మహేషుడన్న నీ వాలము చేసి పల్కితెటులైనను, నవ్విను చంద్రమక్కళా మౌళిపైయిన్ మదీయ మగు మానసమెంతయు చిక్కెనింకెనే, చాలుదు నెయ్య ఎమ్మెయి భుజంగ విభూషణు నిన్ దొరంగగన్. చలి, శివుణ్ణి దూషిస్తే ఎంత పాతకమో, అతనిని దూషించే వారి మాటలు వినా కూడా అంతే పాతకమో. నేనికే తన వాటలు వినదలుచుకోలేదు. ఇది నీ నా కళ్ళ ముందు నుంచి పంపించే. పర్వతరాజపుత్రి, నీ తపస్సుతో నన్ను వశం చేసుకున్నావు, ఇంక నేను నీవాడను. స్వామి, నేనింకా ఆకుచాటు పిందెను. నా తల్లిదండ్రుల అనుమతి లేకుండా నా అంతటా నేనేమీ చేయలేను. మీరు మా వాళ్ళతో మాట్లాడండి. హిమవంత, నీ పుత్రిక పార్వతి జయప్రదమ్ముగా తపం ముగించి తిరిగి వచ్చుచున్నది. మహర్షి, ఆహా, ఎంతటి శుభవార్త ఒక్కాణించిదిరి! ఈ శుభవార్త నాకెంతో హృదయానందకరంగా ఉంది. పార్వతిని వెంటనే చూడాలని నా మనసు ఆతృతపడుచున్నది ప్రభు. మాతాపితృలకు వందనాలు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. మునీశ్వరులకు ప్రణామాలు. మాతాపితృలకు వందనాలు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. మునీశ్వరులకు ప్రణామాలు. శివపార్వతుల కళ్యాణం లోక కళ్యాణం. శివపార్వతుల కళ్యాణ విధానము భూలోకవాసులకు ఆచరణీయముగ్గాక. విధాత చెప్పినది సర్వజనాదరణీయమైనది. లోకకంఠకుడు, 10,000 చేతుల సింహవాహనుడు అయిన తారకాసురుని వధించుటకు శివవీర్యమున కుమారుడు జన్మించి దేవసేనాపతి అయి తారకునిపై శస్త్రము ప్రయోగించిన ఎడల తారకుని మరణము సంభవించినట్లు తారకుడు వరము పొందెను. ఈ కార్యము శివపార్వతుల కుమారుడు తప్ప మరి అన్యులెవరి వల్ల కానందున
శివపార్వతుల కళ్యాణానంతరము వారికి కుమారస్వామి ఉద్భవించెను. సమస్త దేవగణములు తోడురాగా తారకునితో యుద్ధము చేసి వారిని సంహరించెను. తారకునికి ముగ్గురు కుమారులు. ఇంకనూ సోదరుడు రాలేదేమి? వచ్చుతుండవచ్చును అన్న. తారకాక్ష శివుని కుమారుడు స్కందుడట, మన తండ్రిని చంపినాడట. అసలు వివాహమే చేసుకోడనుకున్న శివుణ్ణి, సతిని కోల్పోయిన శివుణ్ణి ఈశ్వరులందరూ రెచ్చగొట్టి ఆ పార్వతితో వివాహమగునట్లు చేసి వారికి పుట్టిన తలయుడితో మన తండ్రిని సంహరించారన్నమాట. ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకోవాలి. మనం ఆ సురుల మీద కక్ష సాధించాలన్నా మనం కొన్ని శక్తులను సంపాదించవలెను. మనము శక్తులను పొందవలెనన్నా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయవలె. ఏ విధముగానో మరణము సంభవించని విధముగా వరములను పొందవలె. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. త్రిపురాసురులారా లేవండి. బ్రహ్మదేవా నమో నమః. ఓ రాక్షసరాజులారా, త్రిపురాసురులారా, మీ తపస్సు నన్నెంతో సంతృప్తిపరిచింది. మీరు కోరిన వరంబుల నిత్యదినం సృష్టికర్త నగుటచే తాపసులందరి అభీష్టము నెరవేర్చుట నా కర్తవ్యం. కోరుకోండి నాయన. దేవా, విధాత, ఇప్పటి వరకు పుట్టిన వాళ్లకు కానీ ఇక ముందు పుట్టబోయే వాళ్లకు కానీ దుర్భేద్యమైన 3 నగరాలు నిర్మించి ఇవ్వండి మాకు. తారకాక్షుడైన నాకు బంగారు నగరం, కమలాక్షునకు వెండి నగరం, విద్యున్మాలికి కంచు నగరం కావాలి. వీటితో మేము బ్రహ్మాండమంతటా సంచరించాలి. మాకు ఎవరి చేతను మన్నం లేనట్లును శాశ్వతమై ఉండేటట్లును అనుగ్రహించండి. తారకాత్మజులారా, సర్వము మరణము లేకుండుట ఎవరికి నీ సంభవింపదు. ప్రతి ప్రాణియు పుట్టుటయు గిట్టుటయు సృష్టి ధర్మములు. కాలకాలుడైన మహేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు తప్ప అందరూ మరణధర్మం కలవారే. వారిరువురు మాత్రం ధర్మాధర్మములు నేర్పరచుచు అవ్యక్తులైన వ్యక్తిత్వం పొందుతున్నారు. అందుచేత మరి ఒక వరము కోరుకోనుడు. భ్రమద్భ్రమద్భుజంగమస్ఫుర ధగద్ధగద్వినిర్గమ కరాళపాల హవ్యవాన్ ధిమిధ్వనం రుదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా.